పెద్ద పెద్ద స్టార్స్ యాక్ట్ చేసిన సినిమాలు కానీ పెద్ద పెద్ద సినిమాలు వీటికి రాయడం అనేది అంత ఈజీ కాదు కదా. అసలు అది ఎలా మొదలైంది? ఇంకొకటి, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో మీ ప్రయాణం, ఆయన ఫస్ట్ అప్రోచ్ అవ్వడం, ఇదంతా ఎలా జరిగింది? మనకి అంటే గొప్ప మాట ఉందండి, మనకి తిక్కన గారు రాశారు గొప్ప పద్యం, భారతంలో ఉంటుంది గొప్ప పద్యం, ఎవ్వాని వాకిట ఇవమద పంకంబు రాజభూషణ రజోరాజనడుగు అని. అంటే ఎవరి వాకిట్లో అయితే కాళి ధూళి సైతం రాజుల యొక్క కిరీటాల్లో వెలుగొందుతుందో అటువంటి వాడు మా గొప్పవాడు ధర్మరాజు అని చెప్పి చెప్తాడు. సో తెలుగు సినిమాలో అంత గొప్పటి స్థానం ఎవరిదంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయన దగ్గర కవిగా రాణించటం, రాయగలగటం అనేది ఏ కవికైనా గొప్ప గౌరవం. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి లాంటి వ్యక్తి దగ్గర మనం ఒక పాట రాయగలగటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. దానికి మూలం వచ్చేసి కృష్ణ చైతన్య గారు, లిరిసిస్ట్ కృష్ణ చైతన్య గారు, వాళ్ళ దర్శకులు కూడా. సో నేను ఎక్కడో రాసినటువంటి ఒక పాట విని ఆ సాహిత్యం చాలా బాగుందని నన్ను ఆయన మెచ్చుకొని నన్ను త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి పరిచయం చేశారు కృష్ణ చైతన్య గారు. ఓకే. సో ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో కలిసి నా ప్రయాణం, అంటే ఆయన విపరీతమైనటువంటి పుస్తక ప్రేమికుడు, సాహిత్య ప్రేమికుడు, అందరూ మామూలుగా కొలాక్వి లాంగ్వేజ్లో చెప్పాలంటే నడిచే లైబ్రరీ ఆయన. సో ఆయనతో నా ప్రయాణం పుస్తకాలతో సహవాసంలాగా సాగిపోయిందండి. నేను నిజానికి పుస్తకాలను బాగా ప్రేమించేవాడిని అవటం వల్ల ఇంకా బాగా నేను త్రివిక్రమ్ గారిని ప్రేమించడం మొదలుపెట్టాను. సో ఆయనతోటువంటి సాహిత్య చర్చలు, సాహిత్య సంభాషణలు, ఆ తర్వాత పాట గురించి మేము గడిపిన సమయం చాలా తక్కువ అండి. అలా వైకుంఠపురం అనే, అంటే మనం ఏమంటాం, ఒక ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, మనం సమయం వీలైనంత వరకు ఈశ్వరుని చూడటంలోనే గడుపుతాం. మనం ఏదో వరం అడగాలనుకుంటాం, వరం మర్చిపోతాం, ఆయన గుర్తు చేసి మనకి ఇస్తే తప్ప. సో అలా త్రివిక్రమ్ గారితో ఆ పాట గురించి గడిపిన సమయం కన్నా చాలా గొప్ప అనుభూతులు నేను ప్రోది చేసుకున్నానని చెప్పగలను. దాంట్లో ఇంకొక లైన్ గురించి మాట్లాడితే, గొడుగు పట్టింది గగనమే, నడిచి వచ్చింది మేఘమే, ఇలాంటి లైన్స్ అన్నీ, ఇంకా ఇది ఒకటే కాదు ఇంకా పెద్ద పెద్ద ప్రయోగాలు కొన్ని చేశారు. మామూలుగా వినేసి ఏదో పాడుకుంటాం కానీ డెప్త్కి వెళ్ళి మీనింగ్స్ మామూలుగా మా ఏజ్లో వాళ్ళు వీళ్ళంతా ఆలోచించరు జనరల్గా. ఈ ఏజ్ వాళ్ళందరికీ కూడా అసలు ఈ పాటలు లేదంటే ఇలాంటి సాహిత్యం ఎంతవరకు కనెక్ట్ అవుతుందంటారు మీరు? ఇప్పుడు నార్మల్గా దాన్ని మీకు ఒక ఉదాహరణతో చెప్తానండి. మీరు 5వ తరగతి చదువుతున్నారు, మీకు ఒక పాఠం బాగా నచ్చింది, ఆ పాటను చాలా బాగా ప్రేమించారు, తర్వాత కాలం మీరు కంప్లీట్ చేసుకొని 6వ తరగతిలో అడుగుపెట్టారు. మీకు 5వ తరగతి పాఠం నచ్చింది కదా అని చెప్పేసి అదే పాఠం చెప్పలేం. 6వ తరగతిలో ఏదో కొత్త పాఠం చెప్పాలి, ఆ పాఠం మీరు వినాలి, దాన్ని ప్రేమించి నేర్చుకోవాలి, ఆ నేర్చుకునే విధంగా చెప్పాలి 6వ తరగతి పాఠాన్ని. సాహిత్యం కూడా అలాంటి ప్రక్రియనండి. అర్థం కాదు అని వదిలేయటానికి లేదు, ఎందుకంటే సమాజాన్ని చదివించాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత కవిది. సమాజానికి ఎప్పుడు సమాజాన్ని మలుపు తిప్పేటువంటి ఏ ఉద్యమమైనా కవిత్వం నుంచే పుట్టింది. సో అలా కవిత్వానికి సమాజంలో మార్పు తీసుకురాగలిగే శక్తి ఉంది. సో రసజ్ఞులు అనే వాళ్ళు ఎక్కడి నుంచి పుడతారు? ఒక కొత్త పదం, ఇప్పుడు తెలిసిన పదాలు మనం 10 సార్లు వినాలంటే ఎవరికి ఆసక్తి ఉండదు. కొత్త పదం ఏదో కావాలి, కొత్త భావం ఏదో కావాలి. మనం అనుకుంటాం ఏమంటే అర్థం చేసుకోలేరేమో అనుకుంటామండి, అంటే పిల్లాడు కింద పడిపోతాడేమో అని చెప్పేసి భయపడి మనం నడిపించకుండా వదిలేసినట్లు ఉంటుంది. సో సాహిత్యం కూడా అంతేనండి, కొత్త పదాలు నేర్చుకుంటే ఖచ్చితంగా నేను ఈ తరానికి సంబంధించిన వాడినే కదా, నేను ఈ తరం నుంచే ఉద్భవించాను కదా, ఖచ్చితంగా ఈ తరంలో కూడా దాన్ని అర్థం చేసుకునే రసజ్ఞులు ఖచ్చితంగా సాహితీ ప్రియుల్లో ఉన్నారని నా భావన. అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు బై ప్రొఫెషన్ ఇంజనీరింగ్ చేశారు, బీటెక్ చేశారు, ఎంబీఏ చేశారు, ఇవన్నీ చేశారు, కానీ ప్రొఫెషన్గా ఎంచుకోవడం కోసం ఇలా కవులు అయ్యే వాళ్ళు ఉంటారా? ఎందుకంటే అభిమానంతోనో తెలుగు మీద పట్టుతోనో ఈ రకంగా వచ్చే అవకాశం ఉంటుంది కానీ మన కవులందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళే. చంద్రబోస్ గారు క్లాసిక్ ఎగ్జాంపుల్, చంద్రబోస్ గారు ఈజ్ అన్ ఇంజనీర్, ఆయన బేసికల్గా ఇంజనీర్. అలా ఏం లేదండి, ఇప్పుడు మన అభిరుచి ఏదైతే ఉందండి, అంటే నేను అంటే మామూలుగా ఇది సామాజిక సాంప్రదాయానికి విరుద్ధంగా నేను చెప్తాను అన్నమాట, చదువు జ్ఞానం కోసం అండి, ఉపాధి కోసం కాదు, చదువు కేవలం జ్ఞానం కోసం. ఇప్పుడు మనం ఇంజనీరింగ్ చేసినా ఇంకొకటి చేసినా జ్ఞానం కోసం, ఆ తర్వాత నీ టాలెంట్తో నువ్వేం ఉద్యోగం సంపాదించుకుంటావు, ఉపాధిని సంపాదించుకుంటావు అనేది సెకండరీ. ఇప్పుడు మనం నేను ఇంజనీర్గా పనిచేశానండి, ఇట్స్ నాట్ లైక్ దట్ నేను ఇంజనీరింగ్ వదిలేసి రాలేదు. ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఐ యూస్ టు వర్క్ ఫర్ ఎల్ఎన్టీ మోర్ దాన్ 5 ఇయర్స్ ఇన్ డిఫరెంట్ సిమెంట్ ప్లాంట్స్. సో నేను అక్కడ వర్క్ చేసిన తర్వాత వన్ ఫైన్ డే ఐ థాట్ దిస్ ఈస్ బికమ్ వెరీ మెకానికల్, సో లెట్ అస్ థాట్ ఫర్ సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి, అంటే బహుశా అంటే అది చెప్పడం కాదని కానీ సహజంగా మా ఇంట్లో ఉన్న వాళ్ళల్లో ఉన్నటువంటి అలవాటు, సామాజిక కోణంలో ఆలోచించడం ఎప్పుడు అలవాటు.
తాతగారు మా పూజ్యులు రామస్వామి చౌదరి గారు కావచ్చు, ఆ తర్వాత బలరామయ్య చౌదరి గారు కావచ్చు, హనుమంతరావు చౌదరి గారు కావచ్చు, వెంకటేశ్వర చౌదరి గారు కావచ్చు, ఆ తర్వాత ఎవరైనా సరే వారందరి పరంపరలో కూడా కొంత మన కోసం కొంత సమాజం కోసం అనేటువంటి ధోరణి ఉండేది. సో మనం ఎంతకాలం ఈ ఉద్యోగం చేస్తాం, సో ఏదో జనాల కోసం ఇంకేదో చేయాలనే ఉద్దేశంతో నేను ఆ జాబ్ వదిలేసిన తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి రావడం జరిగింది. సో నేను మొదటి రాసిన మొదటి ఎగ్జామ్ నాకు భగవంతుడి దయవల్ల మంచి జాబ్ వచ్చింది. అదే సమయంలో సరే కొంత స్కూల్ కూడా స్థాపిస్తే పిల్లలకు కూడా ఉపయోగపడ్డట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో చేయటం, అది చేస్తూ చేస్తూ సినిమా పరిశ్రమ వైపు రావటం జరిగిందండి. అంటే మన ప్రవృత్తి వృత్తిగా మారటానికి ప్రబలమైన ఆకాంక్షే కారణం తప్ప ఆర్థిక పరిస్థితులు కాదేమో నా అభిప్రాయం. అయితే ఎవరినన్నా మనం ఇప్పుడు ఎంకరేజ్ చేయొచ్చా, నువ్వు కవి అవ్వు లేదంటే ఒక రచయిత అవ్వు ఫ్యూచర్లో అని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా. అంటే ఆత్రేయ గారు ఒక గొప్ప మాట చెప్పారండి, కవులు ఆకలికి చచ్చిపోరండి, శ్రోతలు లేక చచ్చిపోతారు అని. ఓ నిజంగా, ప్రోత్సాహం లేకపోతే, అంటే మనం ఎంత ఆకాంక్ష బలంగా ఉన్నా ఆ పక్కమట్టి వెన్ను తట్టే ఒక చెయ్యి కావాలండి. వెన్ను తట్టే ఒక చెయ్యి లేకపోతే ముందుకు రాలేం. కవిత్వం అని అంటే అదేం అంటరాని పదార్థం కాదు, అదేం బ్రహ్మ పదార్థం అంతకంటే కాదు. అంటే మనకెందుకు వస్తుంది కవిత్వం అనేది లేదండి. ఎందుకంటే మొదటి పరంపరలో చూసుకుంటే అందరూ కూడా సామాన్య కుటుంబాల నుంచి కవులైన వారే. ఇప్పుడు మీరు రెఫరెన్స్ తీసుకోండి, ఏ పురాణమైన వేదవ్యాసులు తీసుకోండి, వేదవ్యాసులు కానివ్వండి, వాల్మీకి కానివ్వండి, విశ్వామిత్రులు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరు గొప్పగా పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టి అలా ఏం లేదండి, చాలా సాధారణమైన కుటుంబాల్లో పుట్టారు. సాహిత్యం అనేది శాస్త్రి గారు గొప్ప మాట చెప్పారు, మనం బాగా చదువుకొని ఉండాలి, అదంతా కాదండి. బాగా చదివితే పాండిత్యం వస్తుంది, సాహిత్యం రాదు. సాహిత్యం అనేది ఈశ్వర ప్రసాదం. సో అది ఎవరికైనా కలుగుతుంది, ఈశ్వర కృప ఎవరికైనా కలుగుతుంది, అలా ఏం లేదండి. ఖచ్చితంగా ప్రోత్సహించాలి. ప్రోత్సహించి మన తెలుగు భాషలో, తెలుగు భాషనే కదండి సాహిత్యానికి భాష లేదు, అది ఏ భాషలోనైనా సరే సాహిత్యాన్ని ప్రోత్సహించాల్సినటువంటి ప్రాథమిక బాధ్యత సమాజం మీద ఉందని భావిస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.